హాయ్ హలో అస్లాం లేకం నమస్తే నేను షపానా వెల్కమ్ టు షపానా ఆస్మీస్ కుక్ బుక్ ఈరోజు మనం హోమ్మేడ్ కురుకురే ఎలా తయారు చేయాలో చూడబోతున్నాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్ బియ్యపిండిని పిండిని తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్ శనగపిండి టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి రుచికి సరిపడా సాల్ట్ వీటన్నిటిని కూడా ఇప్పుడు కలుపుకుందాము ఒక బౌల్లోకి నేను టూ హండ్రెడ్ గ్రామ్ బియ్యపిండిని పిండిని యాడ్ చేస్తున్నాను దీంతోపాటు టూ టేబుల్ స్పూన్ గోధుమ పిండి ఉప్పు వేసాను అలాగనే టూ టేబుల్ స్పూన్ శనగపిండిని కూడా నేను వేసేసాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలియపెడుతూ ఉండండి ఉండలేకుండా దీన్ని బాగా కలుపుకోండి అన్ని వాటర్ యాడ్ చేస్తూ ఇలా కలుపుతూనే ఉండండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఇలా రావాలన్నమాట కొద్దిగా దీంట్లో వాటర్ ఎక్కువగా పడతాయండి సో ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేసుకొని ఏదైతే బియ్య పిండి మిశ్రమం ఉందో దీన్ని ఇప్పుడు ఉడకపెట్టుకోవాలి ఇది ఉడకడానికి మనకి ఏడు ఎనిమిది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు మనము కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి గరిటతో ఉండలు లేకుండా అలా తిప్పుతూనే ఉండండి లో మీడియం ఫ్లేమ్ పెడుతూ ఉండండి లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది చూసారా మనకి ఇలా ఉండలాగా తయారైపోతుంది ఇప్పుడు నేను కొంచెం బటర్ యాడ్ చేశాను మీరు కావాలనుకుంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేయొచ్చు ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు దీన్ని పక్కన పెట్టేద్దాము కొద్దిగా చల్లగా అయిన తర్వాత దీన్ని మనం వేరే ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేద్దాం ఉండలు లేకుండా దీన్ని బాగా కలపాలి సో దీంట్లోకి నేను టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసాను ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం మొత్తం కూడా ఈ పిండికి తగిలేలాగా బాగా కలుపుకుందాము చూపించిన విధంగా ఇలా కలియపెట్టేసుకోండి కాన్ఫ్లోర్ మొత్తం మిక్స్ అయ్యేలాగా సో ఇక్కడ ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కురుకురేని ప్రిపేర్ చేసుకుందాం ఈ సైజు ఉండని తీసుకోండి మీరు చూసారా ఎలా ఉందో ఒకసారి రౌండ్గా రోల్ చేసుకోండి ఫింగర్స్ దగ్గర చూసారా మీరు అలా పెట్టి అన్నారనుకోండి కురుకురే షేప్ వస్తుంది పర్ఫెక్ట్గా అంతే ఇలా అన్నిటినీ రెడీ చేసేసుకోండి ఇక్కడ ఎక్కువ మందంగా చేయమాకండి చూసారా ఇలా అన్నీ రెడీ అయిన తర్వాత మీకు కరకరలాడాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు వీటిని ఎండలో పెట్టండి అప్పుడు చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కిందండి దీంట్లో మనం ఒక్కొక్కటిగా వేయండి సో ఒక్కొక్కటిగా వేసేసి వీటిని డీప్ ఫ్రై చేద్దాం మీరు దీన్ని కొద్దిగా అంటే కొంచెం క్వాంటిటీ మాత్రమే చేసుకోండి ఎందుకంటే ఎక్కువగా చేసుకోమాకండి ఇది వన్ డేనే కొంచెం క్రిస్పీగా ఉంటుంది సెకండ్ డేకి ఆ కొంచెం క్రిస్పీనెస్ తగ్గుతుంది మెత్తగా అయిపోతుంది ఎందుకంటే మనం దీంట్లోకి బియ్య పిండి యూజ్ చేసాం కదా బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు సో ఇక్కడది గోల్డెన్ కలర్కి వచ్చింది దీన్ని తీసేద్దాము ప్రస్తుతం లాక్డౌన్లో ఉన్నాం కదండి అందరూ పిల్లలకి పెద్దలకి బాగా నచ్చుతుంది వన్ డే ఎప్పుడైనా స్నాక్ కావాలంటే ఇది ట్రై చేయండి సో దీంట్లోకి మనం మసాలాని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాము చల్లగా అవనివ్వండి కురుకురే చల్లగా అయిన తర్వాత దీంట్లో పిల్లలు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేయండి అలాగే నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ మీరు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఫైనల్గా నేను పంచదరని మిక్సీ పట్టి ఆ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఈ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోమాకండి దీనివల్ల చాలా టేస్ట్ వస్తుంది సో వీటన్నిటిని కూడా బాగా కలిగి ఇంతే అండి మనం ఇంట్లో తయారు చేసుకునే కురుకురే రెడీ అయిపోయాయి కరకరలు ఆడుతూ ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ షబాన్ ఆజ్మిస్ కుక్ బుక్